మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం భుజగింపుల పర్వాణా దిగింది కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి నేరుగా కోమటిరెడ్డితో రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పెద్దల ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం పార్టీతో తెగదింపులకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధపడుతున్నారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లు రాజగోపాల్ రెడ్డితో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి కాంగ్రెస్ అధిష్టానం తొలుత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆలోచనలో ఉన్నట్లు వచ్చాయి వార్తలు కానీ మళ్ళీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్లోనే ఉంచేటట్లు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి వ్యూహ రచనతో ముందుకెళ్తోంది డీటెయిల్స్ ఏంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో ఏసీసీ రంగంలోకి దిగింది ఇప్పటికే కొంతమంది నేతలు రాజగోపాల్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది సాధ్యమైనంత వేరే కూడా పార్టీ మారకుండా ఉండేందుకు చేపట్టవలసిన చర్యలని కూడా ఏసీసీ చేపడుతా ఉంది అయితే మరోవైపు గత రెండు రోజులుగా కూడా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో కూడా రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో భేటీ అవుతున్నారు ఇప్పటికే నాలుగు మండలాల సంబంధించిన పార్టీ కార్యకర్తలు భేటీ కావడం జరిగింది ఈ రోజు చౌటుపలకు సంబంధించిన కార్యకర్తలతో భేటీ అవుతున్నారు అయితే తాను మాత్రం ఎవరి మాట వినేది లేదు తన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను పార్టీ మారడానికే కొంత మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోందని ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ మాత్రం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నట్టుగా కొంత అంతర్గతంగా పార్టీకి సంబంధించిన సన్నిహిత నేతలతో కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుతో పూర్తిస్థాయిలో కూడా మునుగోడు నియోకవర్గాల సంబంధించిన కార్యకర్తల ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని రాజగోపాల్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది అయితే శనివారం రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొలవడానికి రాజగోపాల్ రెడ్డి అంగీకరిస్తారు లేదనే తెలియాలి ఒకవేళ అలాగే దిగ్విజయ్ సింగ్ కూడా ఫోన్లో మాట్లాడి సమాచారం అవుతున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్తో మాట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి ముందుకు వస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓ వై బీజేపీ ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఈ సంప్రదింపులు చర్చలు అనేది ఎంత మేరకు సబలీకృతం చెందాయనేది చూడాలి ఎందుకంటే ఒక క్లారిటీగా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేదనే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కానీ రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కొంత కార్యకర్తలకు సంబంధించి సమాచారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు ఆ తర్వాత అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు చెప్తా ఉన్నారు ఓకే రాకేష్